ప్రజల మధ్యలో ఉన్నాయి. కష్టాలు తీర్చింది ఎవరు? ఇవాళ ఓట్లాడడానికి ఎన్నికలు వచ్చినప్పుడు తగుదనమ్మ వచ్చేదనే వాళ్ళు ఎవరనే విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక్కడ రామన్నకుంటుంది మన ముందు. దగ్గర దగ్గర 3 కోట్ల పైగా నిధులు కేటాయించి దాన్ని బ్రహ్మాండంగా చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా ఆ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇవాళ ఓవరాల్ గా మీరు చూస్తే రాష్ట్రంలో ఆ రోజు వైద్య సదుపాయాలు పెంచేటటువంటి ప్రభుత్వంలో భాగంగా నగరానికి 4 మూలలు హాస్పిటల్స్ ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు టిమ్స్ పేరుతోటి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతోటి, మరి కేసీఆర్ గారు ఇదే కంటోన్మెంట్ ప్రాంతంలో 28 ఎకరాల స్థలంలో 897 కోట్ల రూపాయల మరి నిధులతోటి వాటి కేటాయించి 13,71,220 స్క్వేర్ ఫీట్ అంత పెద్దదైనటువంటి ఆసుపత్రి, మోర్ దాన్ 1000 SFT ఎక్స్టెండెడ్ అండ్ ఎక్స్పాండబుల్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైన ఆసుపత్రిని ఇక్కడ సంకల్పించారు. మీరందరూ చూస్తా ఉన్నారు రోజు ఒకటి వైపు వేగంగా ఆ రోజు చేసిన నిర్ణయం మేరకు ఇలా నిర్మాణం కొనసాగుతూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ది పట్ల పూర్తి స్థాయి శ్రద్ద చూపించింది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. సాయన్న గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, మిగతా బోర్డు మెంబర్లు కానీ, మల్లారెడ్డి గారు కానీ, మిగతా ఎవ్వరూ అడిగినా ఈ ప్రాంతాభివృద్ది కోసం ఎక్కడా మా ప్రభుత్వం వెనుకకు పోలేదు. కాబట్టి ఆ రకంగా ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీని, ఆ పార్టీ అభ్యర్థి నివేత గారిని మరొకసారి మరి ఆశీర్వదించమని చెప్పేసి నేను ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో నివేత గారు వారి యొక్క సమయాన్ని ప్రజాసేవకు కేటాయిస్తారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, గతంలో కంటే ఎక్కువ మెజార్టీతోటి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకోబోతున్నాం. ఇవాళ పొద్దున్న లేస్తే అభ్యర్థులు లేక బీజేపీ, పనిచేసే కార్యకర్తలు లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంట్ల ముందు నైట్ వాచ్ మన ఉద్యోగం చేస్తున్నారు. పొద్దున్న లేస్తే మా పాండన్న బయటికి రాగానే నమస్కారం కొడుతున్నారు. అన్నా ప్లీజ్, అన్నా ప్లీజ్, శ్రీనివాస్ గారు రోడ్డు మీద కనబడితే నమస్కారం కొడుతున్నారు. ఇంకా చిన్న చిన్న కార్యకర్తలు ఎవరిని ఉంటే మా పార్టీలోకి రండి అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు పోయి నమస్కారాలు కొడుతున్నారు. మీకేమైనా కొద్దిగా ఆత్మగౌరవం ఉంటే, నిజంగా మీరు మనుషులైతే, మీకు దమ్ము ఉంటే, మీది సిట్టింగ్ గవర్నమెంట్ అనుకుంటే, ప్రజలు మిమ్మల్ని నచ్చితే, మీరే గవర్నమెంట్ కదరా నాయన, మీరే ప్రజలు పనిచేస్తారనుకుంటే మీకు ఓట్లు వేయాలి కదా. మా నాయకులు ఎందుకు, మా కార్యకర్తలు ఎందుకు, మా నాయకుల ఇండ్ల ముందు ఎందుకు నైట్ వాచ్ ఉద్యోగాలు చేస్తున్నారు? ఇంకొంతమంది పైల్వాన్లు పైల్వాన్ మాటలు మాడుతున్నారు, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, అది చేస్తాం. నన్ను ఎవరో మీడియా మిత్రులు అడిగారు నిన్న, అన్న పైల్వాన్లంతా ఒక దిక్కైనరు కదా, అక్కడిక్కడ కొంతమంది ఆ పార్టీలో జాయిన్ అయినారు కదా అంటే, నేను చెప్పిన అయ్యా మాకు పైల్వాన్గిరి రాదు కానీ మాకు పని వస్తుంది, పైల్వాన్లు కావాలన్నా పనిమంతులు కావాలన్నా అనే విషయాన్ని కంటోన్మెంట్ ప్రజలు తెలుసుకుంటారు, తెలివి కలవాలని చెప్పిన. రాజకీయాల్లో పైల్వాన్గిరి నడవది, ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం పనిచేసే తత్వం నడుస్తుంది. సాయన్న గారు పైల్వాన్గిరి చేసి 30 ఏళ్ళు గెలిచిండా? సాయన్న గారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటే, నేను నిన్న లాల్ బజార్ పోయినాను, ఒక మహిళ చెప్తా ఉంది, అన్నా నేను ఇక్కడికి వేరే ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కుటుంబానికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి మమ్మల్ని ఆదుకునేవాడు. ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఆయన బిడ్డనే గెలిపిస్తాం తప్పితే ఇంకెవరిని గెలిపియం, వీళ్ళు మస్తుగా మాట్లాడతారు, నువ్వేం ఫిగర్ కాక నువ్వు పోయిరా పోని చెప్తా ఉంటే. ఇది కింద పరిస్థితి కాబట్టే ఇవాళ భయపడి ఆడ తిరుగుతున్నారు, బేరసారాలు ఆడుతున్నారు. బేరసారాలకు, పైల్వాన్ మాటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వినరు, పడరు. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసుకోండి, మా ప్రయత్నం మేము చేస్తాము. ఎట్లాగూ మే 11 ఓట్లు పడేది మాకే, జూన్ 4 డబ్బులు తెరిచినప్పుడు గెలిచేది మేమే, అనవసరంగా ప్రయాస పడకండి అని చెప్పి ఆ నాయకులకు నేను ఓ సూచన చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, మా అభ్యర్థి నివేత గారు, మేమందరం కూడా పూర్తి స్థాయిలో మరి కంటోన్మెంట్ అభివృద్దికి పూర్తి స్థాయిలో పునరంకితమవుతామని, అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కానీ పోరాటాల ద్వారా, సమయస్ఫూర్తి ద్వారా, పట్టుదల ద్వారా కంటోన్మెంట్ యొక్క ప్రజల సేవ చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ, ఇప్పుడు మా అభ్యర్థి నివేత గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నా. దళితుల కోసం పనిచేసినటువంటి
పూర్తి కమిట్మెంట్ తో పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. మీరు దళితబంధు లాంటి పథకం తీసుకొచ్చినప్పుడు మాలలు మాదిగలని మరొకలని దాంట్లో ఎక్కడ కూడా వివాదం తీసుకురాలేదు. అందరికీ కూడా పూర్తి స్థాయిలో నాన్న ప్రయత్నం చేసినాం. ఆ వర్గాల నుంచి వ్యాపారులు తయారు కావాలా, లేకపోతే వ్యాపారాలు చేసుకోవాలా, ఉద్యోగాలు ఇచ్చేస్తా అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చేస్తాయని చెప్పి 10 లక్షలు నేరుగా నిధులు ఇచ్చేటువంటి పథకం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి కంటోన్మెంట్ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్న దళిత కుటుంబాలకు సరైన విధంగా సేవ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్లకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఖచ్చితంగా ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి తేడా లేదు. పార్టీలో కలిసి పనిచేయలేదని ఎవరు చెప్పారు? ఎవరు మీకు చెప్పలే కదా. అందరూ పనిచేస్తారు, వివిధ బాధ్యతల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఉన్నారు. సరైన సమయంలో అందరం కలిసి పూర్తి స్థాయిలో నివేద గారి విజయానికి, బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తారు. ఎక్కడా విభేదాలు లేవు. ఇంతకుముందు సోదరుడు చెప్పారు, నిన్న మొన్న జరిగినటువంటి 9 వార్డు మీటింగులలో వీళ్ళు వాళ్ళని లేకుండా అందరూ వచ్చారు, అందరూ మనసుకి మాడుకున్నారు. 100% పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి విజయానికి కృషి చేయబోతున్నారు. రేపు మార్నింగ్ మీకు అదే చెప్పదామనుకున్నా, మీ అందరు కూడా ఇదే ఆహ్వానం. రేపు పొద్దున 10 గంటలకు మల్లారెడ్డి గారి మల్లారెడ్డి గార్డెన్స్ లో మన బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది. మీరందరూ కూడా హాజరు కావాల్సిందిగా మీకు ఇంకా సరి స్కెడ్యూల్ బయటికి రాలేదు. ఖచ్చితంగా కేటీఆర్ గారు కాని, హరీష్ రావు గారు కాని, మిగతా ముఖ్య నాయకులు ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళు వస్తారు. నివేత గారి అభ్యర్థిత్వానికి, అదేవిధంగా రాయి లక్ష్మణారెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచారం చేస్తారు. మా ముందు 2 టాస్కులున్నాయి. ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సోదరిని నివేత గారిని గెలిపించుకోవడం, అదేవిధంగా పార్లమెంట్ గెలిపించుకోవడం. రెండింటి కోసం గెలుపు గుర్రాలను ముందు తీసుకుపోవడం కోసం మా కార్యకర్తలు పనిచేస్తారు.